नमस्ते, वेलकम टू शिर्षा दि स्टाइल कॉर्नर। मटन कर्री एप्पटिलागा कुछ कोत्तगा विधंगा वंडुकोलो चूद्दाम। मटन ने ओक गिन्नेलोकि तीसुकोनी अंदुलो तगिनंत कारं, तगिनंत उप्पु, पाव टी स्पून पसुपु, अलागे वन स्पून धनियाल पौडर, ओक हाफ कप्पु पेरुगु वेसी कलुपुकोवाली। ఈ మటన్ ముక్కలకు ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగా పట్టేటట్టుగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి। ఇట్లా కలుపుకున్న దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి। ఇట్లా పక్కన పెట్టుకుంటే మటన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది। ఇప్పుడు ఒక కడాయిలో ఒక 3 స్పూన్స్ నూనె పోసి దీని వేడి చేసుకోవాలి। వేడి చేసుకున్నాక ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత సేపు వేయించుకొని వీటిని తీసి ఒక ప్లేట్ లోకి మార్చుకోవాలి। ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులో 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి। అలాగే ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత సేపు వేయించుకోవాలి। కొంచెం కరివేపాకు 2 రెబ్బలు వేసి వేయించుకోవాలి। ఇట్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం సోక్ చేసి పెట్టుకున్న ఈ మటన్ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసి కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకోవాలి। సరే, మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి। ఈ మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది। ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని అలాగే ఇందులో ఒక 2 టమాటా ముక్కల్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక 5-6 జీడిపప్పుల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి। అలా వేసుకుంటే మనకు గ్రేవీ అనేది చాలా చిక్కగా చాలా టేస్టీగా వస్తుంది। ఇప్పుడు ఈ మటన్లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి। ఈ పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి। ఇదంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి। ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి దీన్ని కలిపి ఇప్పుడు మనం వీటికి మటన్కి మటన్ ఉడకడానికి సరిపోయే వాటర్ పోసుకోవాలి। వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మటన్ ఉడికించుకోవాలి।